అయ్యా ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఏమయ్యా బీసీల ఓటుతో ముఖ్యమంత్రి అయ్యి అధికారంలోకి వచ్చి బీసీలను దెబ్బకొడతారా? బీసీలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ రాష్ట్ర పార్టీ అధ్యక్షులు అచ్చెన్నాయుడు ఏం తప్పు చేశారని మీరు కుట్రబన్ని. అసలు ఆయన వీడియో విన్నారా? మీరు వీడియో వింటే మీరే అసలు పోలీసు చూడని మీరే తిడతారు. ఎందుకంటే అచ్చెన్నాయుడు ఏం మాట్లాడలేదు. తన బంధువు తన ఉన్నటువంటి వ్యక్తిని, నాయనా మన కుటుంబము మన అందరం కలిసి పనిచేయాలా, నువ్వు దయచేసి ఒక్కసారి ఇంటికి ఆయన మాట్లాడదామన్నాడు. దాన్ని బెదిరించినట్ల కేసులు పెట్టి అచ్చెన్నాయుడిని అరెస్ట్ చేయడం ఇదంతా కేవలం బొల్లు రవీంద్ర గారిని అచ్చెన్నాయుడి గారిని అదేవిధంగా ఇంకా యనమల రామకృష్ణుడు వీళ్ళంతా పెద్ద పెద్ద వాళ్ళంతా తెలుగుదేశం పార్టీలో ఉన్నారు బీసీ నాయకులు. ఈ బీసీ నాయకులు బెదిరించి బీసీలంగా దెబ్బ కొడితే తెలుగుదేశం పార్టీ ఇంకా అట్ర ఫ్లాప్ అవుతుంది, బజార్ల పడుతుంది అనే కుట్రబన్ని ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు బీసీల పైన వేటు వేస్తూ ఏదైతే దాడులు చేపిస్తూ ఇది చేయడం చాలా దురుష్టకరం. ఇది చాలా అట్ర ఫ్లాప్ మీ ప్రభుత్వం. మేము ఎగుట అడుగుతున్నాం, ఇదే బీసీలే మీకు చాలా ఓట్లు వేసినారు. 151 సీట్లు గెలిపించారు, 22 మంది ఎంపీలు గెలిపించారు. గెలిపించినందుక బీసీలను దెబ్బ కొడుతున్నారు. బీసీలు నడ్డి ఎరగొడతారా? బీసీలు బతకూడదా? బీసీలు మంత్రులు కాకూడదా? బీసీలు ఎమ్మెల్యేలు కాకూడదా? బీసీలు పైకి రాకూడదా? అచ్చెన్నాయుడు పైకి వస్తుంటే ఎందుకు నీకు ఇంత అసూయ? ఎందుకయ్యా నీకు ఇంత కుట్ర? అంత తిప్పలు పడి పనిచేస్తున్నటువంటి వ్యక్తిని నువ్వు అనవసరంగా ఇవాళ జైల్లో పెడితే ప్రజలు చమిస్తారా? అందుకే ఇక్కడ ఉన్నటువంటి బీసీ నాయకులందరికీ, భారత ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి బీసీ సోదరులకు అందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నా, సోదరి సోదరుల మళ్ళా దయచేసి బీసీ నాయకులు దెబ్బ కొడుతున్నారు, మిమ్మల్ని దెబ్బతీస్తున్నారు. అందుకే మనకు అవకాశం వచ్చింది, ఎన్నికలు వచ్చాయి, సర్పంచ్ ఎన్నికలు వచ్చాయి, తెలుగుదేశం పార్టీకి ఉన్నటువంటి అనుకూలం ఉన్నటువంటి వ్యక్తులను గెలిపించండి. రేపు ఎంపీటీసీలు జెడ్పీటీసీలు వచ్చినా మున్సిపాలిటీలు వచ్చినా ఈ ముఖ్యమంత్రికి బుద్ధి రావాలా, ఈ వైఎస్ఆర్ పార్టీకి బుద్ధి రావాలంటే మన వెంటనే రాబో రోజుల్లో తెలుగుదేశం పార్టీకి మీరు జెండా ఎత్తండి, బ్రహ్మాండంగా మీరు సపోర్ట్ చేయండి. ఈ బీసీలకు ఎవరు దెబ్బ కొట్టారో ఆ పార్టీని దెబ్బ కొట్టి మిమ్మల్ని మీ నాయకులకు ఎవరైతే అవమానం చేస్తున్నారో జైల్లో పెట్టారో ఈ వైఎస్ఆర్ ప్రభుత్వానికి చెంపబెట్టే విధంగా మీరందరూ ఒక సంఘటన కావాలని నేను బీసీ నాయకులు అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. అదేవిధంగా పట్టాభివు చూశారు అధికార ప్రతినిధి, ఆయన కేవలం తెలుగుదేశం పార్టీ ఏదైతే అధికార ప్రతినిధిగా ఉన్నాడో ఏ పార్టీ అధికారం ఉన్నా ప్రభుత్వం తప్పు చేసే నిర్భయంగా చెప్పి ప్రజలకు ఇన్నవించే వ్యక్తి ఆయన. ఇది కాదు ఏ పార్టీ ఉన్నా అంటే ప్రతిపక్షాల పనేంటి, అయ్యా ప్రభుత్వం మీరు తప్పు చేస్తున్నారు, ఇది తప్పు చేసి సరిదిద్దుకోండి, మీరు ప్రజలకు మేలు చేయండి అని చెప్పేసినటువంటి ప్రతిపక్షాలు చెప్పే మాట వినకుండా పట్టా రెండు బొట్టలు మొదటిసారి ఒకసారి దాడి చేశారు. మళ్ళా నిన్న కొంతమంది రౌడీల చేత మేము అడుగుతున్న ఈ దాడి అంతా వైఎస్ఆర్ పార్టీకి సంబంధించిన కొంతమంది మంత్రుల ద్వారానే ఇది పగడబందీగా వాళ్ళ మీద పగడబట్టి ఇలా దాడి చేయడం జరిగింది. పట్టాభి గలాడే మనిషి కాదు, కొట్లాడే వ్యక్తి కాదు, శాంతిపరుడు, ఉన్నది ఉన్నట్టు చెప్పే వ్యక్తి. అలాంటి వ్యక్తి పైన దాడి చేస్తే ప్రజలు మిమ్మల్ని క్షమిస్తారా అని అడుగుతున్నా. మేము పూర్తిగా ఖండిస్తున్నాం. ముఖ్యమంత్రి గారు ఇవాళ బాధ్యత ఈ దాడుల మీద అంతా మీరే బాధ్యత వహించాలి. అరెస్టు కానీ దాడులు కానీ నీకు తెలియకుండా ఏది జరగదు, నీకు అన్నీ తెలుసు. ఏదైనా సరే తెలుగు పార్టీని తెలుగుదేశం పార్టీని మట్టి కరిపించాలా, అడ్రస్ లేకుండా చేయాలని చెప్పేసి కుట్ర పండుతున్నారు. మీరు ఎన్ని కుట్రలు పెట్టినా ప్రజలు మా వైపు ఉన్నారు. బీసీ సోదరులారా, మీరందరూ కూడా సంఘటితంగా ఇప్పటికైనా అయ్యి తెలుగుదేశం పార్టీ మీ బీసీల పార్టీది, మీ బీసీల పార్టీని రక్షించుకునే బాధ్యత మీ అందరిపైన ఉంది. ఈ ముఖ్యమంత్రి బుద్ధి చెప్పండి, తెలుగుదేశం పార్టీని మంచి మెజార్టీతో గెలిపించండి. మళ్ళా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సీటు కూర్చుంటే బీసీలలో చాలామంది మళ్ళా మంత్రులు అవుతారు, ఉప ముఖ్యమంత్రులు అవుతారు. మీకు అవకాశం వస్తుంది, ఈ అవకాశం సద్వినియోగం చేసుకోవాలా. మనందరం సంఘటితంగా పోరాడదాం. ఎవరైతే తెలుగుదేశం పార్టీ పైన దాడులు చేస్తారో, అక్రమ అరెస్టు చేస్తారో తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇది ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నామని తెలియజేస్తున్నాను.